హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఫలితాలు విడుదల చేశారు కదా. సో కేటగిరీ వారీగా, క్యాస్ట్ వారీగా మనకు ఏ కేటగిరీలో ఎంత పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారు. అలాగే చాలామంది అడుగుతున్నది, చాలామంది 1, 2 మార్కులు, 3 మార్కులతో డిస్క్వాలిఫై అయ్యారు. అట్లాంటి వాళ్ళు అడుగుతున్నారు, క్వాలిఫై మార్కులు తగ్గించే అవకాశం ఉందా. లేటెస్ట్గా తెలంగాణలో తగ్గించారు కాబట్టి ఎక్కడక్కడ తగ్గించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన సమాచారం కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే 3వ నోటిఫికేషన్కి సంబంధించి మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్లో చాలా మంచి కోర్స్ అయితే ఉంది. సో మీకు కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, నచ్చితే ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై అయిన దాంట్లో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ పర్సంటేజ్ ఒకసారి చూసుకుంటే, సో టోటల్గా మనకు అపియర్ అయింది మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 363,432 మంది. అందులో క్వాలిఫై అయింది జస్ట్ 77,876. అంటే పర్సంటేజ్ పరంగా 21% క్వాలిఫై అయ్యారు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ 95,750 అటెంప్ట్ చేస్తే 17,332 క్వాలిఫై అయ్యారు. అంటే 18% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. టోటల్గా చూసుకుంటే మనకు 20% మాత్రమే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరిగింది. 80% డిస్క్వాలిఫై అయ్యారు. మనకు ఈవెంట్స్ తర్వాత ఈ 20% కాస్త 10-12% అయ్యే అవకాశం అయితే ఉంది టోటల్గా చెప్తున్నాను. ఇప్పుడు కేటగిరీ వారీగా పర్సంటేజ్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయింది కేవలం 7.7%. అదే ఓసీలో ఫీమేల్ క్యాండిడేట్స్ కేవలం 6% మాత్రమే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. బీసీఏలో మేల్ క్యాండిడేట్స్ 16% క్వాలిఫై అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ 11% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. బీసీబీలో చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 17% క్వాలిఫై అయితే బీసీబీలో ఫీమేల్ అభ్యర్థులు 13% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. బీసీసీలో చూసుకుంటే మేల్ అభ్యర్థులు 17% క్వాలిఫై అయితే ఫీమేల్ అభ్యర్థులు 13% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. బీసీడీలో మేల్ అభ్యర్థులు 22%, ఫీమేల్ 15%. బీసీఈలో చూసుకుంటే మేల్ 12%, ఫీమేల్ కూడా 12% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. ఎస్సీలో చూసుకుంటే మేల్ 30, ఫీమేల్ 27. ఎస్టీలో చూసుకుంటే మనకు ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ 30%, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 22% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. అలాగే ఏబీఓ ఎస్టీ చూసుకుంటే మనకు ఇక్కడ మేల్ 22%, ఫీమేల్ చూసుకుంటే 15%. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే మనకు మేల్ 40, ఫీమేల్ 24% అయితే క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇది ఈ పర్సంటేజ్ అనేది కేవలం ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన పర్సంటేజ్. మనకు ఈవెంట్స్ అయిపోయినాక మెయిన్స్ ఎగ్జామ్కి ఇందులో మరింత తగ్గే అవకాశం అయితే ఉంది. 50-50 అయ్యే కూడా అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు కనిపిస్తున్న పర్సంటేజ్ ఈ 7.7 కాస్త 4-5% అయ్యే అవకాశం ఉంది. ఆర్ 3-5% కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి దీంట్లో సగానికి సగం పర్సంటేజ్ ఈవెంట్స్, అలాగే మనకు మెజర్మెంట్స్ ఆ టైంలో అయితే వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా మనకు ఇంకా దీంట్లో సగం అయితే మెయిన్స్కి అయితే తగ్గిపోతారు. అప్పుడు మనకు ఫైనల్గా ఒక ఉద్యోగానికి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా మనం అయితే చూసుకోవచ్చు. సో అదైతే మనకు ఈ మొత్తం ఏదైతే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఒక డెసిషన్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు, ఎంతమంది ఉన్నారు ఏంటి ఒక ఉద్యోగానికి అని చెప్పి. సో ఇది పర్సంటేజ్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ అభ్యర్థులు అడుగుతున్నది ఏంటంటే, సో తెలంగాణలో క్వాలిఫై మార్కులు తగ్గించారు కదా, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా క్వాలిఫై మార్కులు తగ్గిస్తారా అని అడుగుతున్నారు. సో తెలంగాణలో చూసుకుంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ డిఫరెంట్, ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్. అక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో అది కాకుండా అక్కడ క్వశ్చన్స్ చాలా వరకు తప్పులు అయితే ఉండడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపుగా మనకు ఈ ప్రెస్ నోట్లోనే ఈరోజు రిలీజ్ చేసిన దాంట్లో చూసుకుంటే దాదాపుగా 2000 అబ్జెక్షన్స్ వస్తే అందులో 3 క్వశ్చన్స్ మాత్రమే కీ అయితే మార్చడం జరిగింది. కీ మార్చి కొత్త కీ పరంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో వాళ్ళకు సంబంధించి లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు క్వాలిఫై అయినట్టయితే ప్రకటించడం జరిగింది. ఫైనల్ కీని కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని కూడా మనకు అఫీషియల్గా ఏదైతే సైట్ ఉందో సో అందులో పెట్టడం జరిగింది. సో మీకు మీ ఓఎంఆర్ షీట్ మీరు ఏదైతే బబుల్ చేశారో అది దాంతోపాటు ఫైనల్ కీ ఉంటుంది. కావాలంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి
అనిపిస్తే అంటే కీ బబుల్ అనేది కరెక్ట్గా చేసి ఉండాలి. బబుల్కి మీరు ఏదైతే ఓఎంఆర్ షీట్కి అలాగే ఫైనల్ కీకి మీరు క్వాలిఫై అయ్యేటట్టు ఉంటే మాత్రం ఏపీఎస్ఎల్పిఆర్బికి మీరు మెయిల్ చేయొచ్చు, అక్కడే మనకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మీరు హైకోర్టుకి అయితే వెళ్ళొచ్చు, ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ప్రజెంట్ అయితే క్వాలిఫై మార్కులు ఓసీ అభ్యర్థులకు 80 మార్క్స్, బీసీ అభ్యర్థులకు 70 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్లకు 60% 60 మార్క్స్, నెక్స్ట్ మనకు చూసుకుంటే ఎక్స్ సర్వీస్ మన కూడా 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. సో ఈ మార్కులు మాత్రం తగ్గించే అవకాశం అయితే లేదు తెలంగాణలో మాదిరిగా. ఏదైనా ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి అని చెప్పి మీ దగ్గర ఇంకా ఏదైనా ప్రూఫ్ ఉంటే మాత్రం మీరైతే ఇక్కడ వాళ్ళని అయితే సంప్రదించవచ్చు. మనకు అఫీషియల్గా సైట్లో చూసుకుంటే మొబైల్ నంబర్సు అలాగే ఈమెయిల్ ఐడి ఉంది, దాని ద్వారా కన్సల్ట్ అవ్వండి. ఏపీఎస్ఎల్ బీఆర్బీ సంబంధించిన ఏదైతే మనకు బోర్డు అయితే డైరెక్ట్గా వెళ్ళి కూడా అక్కడ కూడా మీరైతే మెమరాండం అయితే ఇవ్వచ్చు. సో ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో ఫైనల్ అయితే చేయడం జరిగింది, ఫైనల్ కీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం క్వాలిఫై మార్కులు మాత్రం తగ్గించే అవకాశం అయితే లేదు. సో మనకు ఇదే ఫైనల్ అని చెప్పి అయితే అనుకోవచ్చు. ఏదైనా మీకు ఉంటే మాత్రం మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ క్వాలిఫై మార్కులు అయితే తగ్గించే అవకాశం లేదు. కానీ సో ఆ విధంగా మీకు ఏదైనా ప్రశ్నలు తప్పు ఉంటే మాత్రం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది అప్డేట్స్. ఏదైనా సమాచారం ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఉండే సమాచారాన్ని అయితే నేను ప్రజెంట్ అయితే మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.